हाई एव्री वन वेलकम बैक टू मै चैनल एडुटेक मास्टर सिक्स एलटीसी वोचर उद्योग मो गुड न्यूज ప్రభుత్వ ఉద్యోగులకు పండగ బోనంజా కింద ఎల్టీసీ నగదు ఓచర్ పథకాన్ని తీసుకొచ్చిన కేంద్రం తాజాగా మరో శుభవార్త చెప్పింది. ఈ పథకం కింద ఉద్యోగులు మాత్రమే కాకుండా వారి కుటుంబ సభ్యులు కూడా కొనుగోలు చేసుకోవచ్చని వెల్లడించింది. ఈ మేరకు డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఎఫ్ఏక్యూలో పేర్కొంది. అంతేగాక ఎల్టీసీ పథకం వినియోగించుకోకుండా అక్టోబర్ 12 తర్వాత కొనుగోలు చేసిన వస్తువులకు కూడా రీయింబర్స్మెంట్ పొందవచ్చని స్పష్టం చేసింది. అక్టోబర్ 12న ఈ ఎల్టీసీ నగదు ఓచర్ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ పథకం కింద కొనుగోలు చేసే వస్తువుల బిల్లులపై ఉద్యోగుల పేరే ఉండాలా లేదా కుటుంబ సభ్యుల పేరు కూడా ఉండొచ్చా అని మంత్రిత్వ శాఖను అడగగా ఉద్యోగి భాగస్వామి లేదా కుటుంబ సభ్యుల పేర్ల మీద కూడా కొనుగోలు చేసుకోవచ్చని డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ తెలిపింది. అయితే ఆ కుటుంబ సభ్యుల పేర్లు తప్పకుండా ఉద్యోగి సర్వీస్ రికార్డుల్లో ఉండాలని సూచించింది. అంతేగాక ఈఎంఐ రూపంలో కొనుగోలు చేసే వాటికి కూడా ఈ పథకం వర్తిస్తుందని పేర్కొంది. అక్టోబర్ 12 నుంచి వచ్చే ఏడాది మార్చి 31లోపు ఎల్టీసీని ఉపయోగించకుండా వస్తువులు కొనుగోలు చేసినా వాటిపై రీయింబర్స్మెంట్ పొందొచ్చని తెలిపింది. విహారయాత్రలు లేదా సొంత ఊర్లకు వెళ్లేందుకు ప్రతి 4 ఏళ్లకు ఒకసారి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం ఎల్టీసీలు ఇస్తుంది. అయితే ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో ప్రయాణాలు కష్టతరమైన నేపథ్యంలో చాలామంది ఈ కన్సెషన్ను వినియోగించుకోలేకపోయారు. అందుకే ప్రభుత్వం ఈ ఎల్టీసీలను నగదు ఓచర్ల రూపంలోకి మార్చింది. వీటిని 2021 మార్చి 31 వరకు ఉపయోగించుకునేలా పథకం తీసుకొచ్చింది. అయితే ఈ ఓచర్లకు కొన్ని పరిమితులు విధించింది. ఉద్యోగులు కేవలం ఆహారేతర వస్తువులను మాత్రమే కొనుక్కోవాలి. అవి కూడా 12% అంతకంటే ఎక్కువ జిఎస్టీ అమలయ్యే వస్తువులే అయి ఉండాలి. వీటిని జిఎస్టీ నమోదిత అవుట్లెట్లలో డిజిటల్ రూపంలో మాత్రమే కొనుగోలు చేయాలని కేంద్రం స్పష్టం చేసింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కానీ చివరిగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.